हाय फ्रेंड्स, वेलकम बैक टू ऑनलाइन पाठशाला. ई रोज मनम एसएससी एमटीएस इंग्लिश पार्ट इंग्लिश सेक्शन 30 डेस लो मीरु एट्ला प्रिपेयर अव्वाली अनेदी एंत एफेक्टिव गा प्रिपेयर अव्वाली अनेदी नेनु क्लियर गा ई वीडियोलो चेप्तानु. सो एवरैना ई चैनल इप्पुडे विजिट चेसिनट्लयिते चैनल की सब्सक्राइब चेसुकोंडि, अलागे पक्कन उन्न बेल ऐकान टैप चेसुकोनि नेनु वीडियो पेट्टगाने मीकु नोटिफिकेशन अनेदी वस्तुंदि. सो लेट्स गेट स्टार्टेड. सो फस्ट वच्चेटप्पटिकि मनकि 2019 पेपर लो इंग्लिश सेक्शन लो ए टापिक्स इच्चारनेदी चूद्दामु. सो फस्ट वच्चेटप्पटिकि स्पेलिंग्स इच्छारू एंड फिल इन द ब्लैंक्स, एंटोनिम्स, सिनोनिम्स, वन वर्ड, इडियम्स. नेक्स्ट एरर डिटेक्शन, इंप्रूवमेंट, क्लोज टेस्ट. ఈసారి మనం కాంప్రహెన్షన్ కూడా ఎక్స్పెక్ట్ చేద్దాం సేఫర్ సైడ్. సో లాస్ట్ టైం అయితే క్లోజ్ టెస్ట్ మాత్రమే ఇచ్చారు. సో ఒక్కొక్క టాపిక్ నుండి ఎన్నెన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. సో స్పెల్లింగ్ వచ్చేటప్పటికి 2 క్వశ్చన్స్ కంపల్సరీ ఇచ్చారు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కంపల్సరీ 4 క్వశ్చన్స్ ఇచ్చారు. యాంటనిమ్స్ కంపల్సరీ 2 ఇచ్చారు. సినానిమ్స్ కంపల్సరీ 2 అండ్ ఇడియమ్స్ వచ్చేటప్పటికి 3 ఇచ్చారు. సారీ, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ వచ్చేటప్పటికి 2, ఇడియమ్స్ వచ్చేటప్పటికి 3, ఎర్రర్ డిటెక్షన్ వచ్చేటప్పటికి 3, ఇంప్రూవ్మెంట్ 3 పక్కా 3, క్లోజ్ టెస్ట్ పక్కా 5. సో ఇట్లా మీకు ప్రీవియస్ ఇయర్ పేపర్లో అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఏంటి, మనకి స్పెల్లింగ్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, యాంటనిమ్స్, సినానిమ్స్, సో ఇవన్నీ టాపిక్స్ మనకి చాలా ఈజీగానే ఇచ్చారు. 10th క్లాస్ బేస్ మీద ఎగ్జామ్ కాబట్టి 10th క్లాస్ లెవెల్లోనే ఇచ్చారు. సో మీరు ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. మీరు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసినా కానీ ఖచ్చితంగా మంచి మార్క్స్ అనేవి ఇంగ్లీష్లో వస్తాయి. సో స్పెల్లింగ్స్ వచ్చేటప్పటికి మీరు ఏం చేయాలి, సో స్పెల్లింగ్స్ డైలీ మీరు చదవాల్సినవి ఏంటి అండ్ మీరు నాలెడ్జ్ గెయిన్ చేయాల్సినవి ఏంటి. సో ఇక్కడ మీరు చూస్తే స్పెల్లింగ్స్ ప్రాక్టీస్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లెర్న్, ప్రాక్టీస్ 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 అండ్ ప్రాక్టీస్. సో ఇలా ప్రాక్టీస్ అని రాశాను కదా. సో ఇవేంటి అంటే మీరు డైలీ ఒక 50 క్వశ్చన్స్, డైలీ ఒక 50 క్వశ్చన్స్ స్పెల్లింగ్స్, ఒక 50 స్పెల్లింగ్స్, న్యూ స్పెల్లింగ్స్ అనేవి నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. ఓకే, అలాగే యాంటనిమ్స్, సినానిమ్స్, వన్ వర్డ్ అండ్ ఇడియమ్స్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఎర్రర్ డిటెక్షన్, ఇంప్రూవ్మెంట్, క్లోజ్ టెస్ట్, ఇవన్నీ ఏంటంటే మీకు కొన్ని ఇంగ్లీష్ గ్రామర్ రూల్స్ అనేవి తెలిసి ఉండాలి. సో అవి ఎట్లా చదవాలి అనేది చూద్దాం. సో మీరు ప్రాక్టీస్ అయితే డైలీ ప్రాక్టీస్ కంటిన్యూస్గా ఈ 30 డేస్ మీరు ఇదే ఫాలో 50 అయితే ఖచ్చితంగా చదవడం స్టార్ట్ చేయండి. సో వాటిని డైలీ చదువుతూ ఉంటారు అండ్ డైలీ ఒక టెస్ట్ అనేది రాస్తారు. డైలీ టెస్ట్ అంటే స్పెల్లింగ్ మీద టెస్ట్, యాంటనిమ్స్ మీద టెస్ట్, సినానిమ్స్, వన్ వర్డ్ అండ్ ఇడియమ్స్ డైలీ టెస్ట్ రాస్తున్నారు, 50 క్వశ్చన్స్ చదువుతున్నారు. ఓకే, ప్రాక్టీస్ పార్ట్ ఓకే. నెక్స్ట్ ఇప్పుడు లెర్నింగ్ పార్ట్. సో లెర్నింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే మనం ఏమనుకున్నాము, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఎర్రర్ డిటెక్షన్, క్లోజ్ టెస్ట్, కాంప్రహెన్షన్, ఇంప్రూవ్మెంట్. సో ఈ 5 పార్ట్స్ మీరు ఫస్ట్ వీక్, మీరు సెప్టెంబర్ 1 నుండి స్టార్ట్ చేసినా కానీ వీక్ 1లో కంప్లీట్ రూల్స్ అనేవి తెలుసుకోండి. 1 అవర్ దీన్ని కంప్లీట్గా కేటాయించండి. ఎందుకంటే మీకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, క్లోజ్ టెస్ట్ అనేది ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఆల్మోస్ట్ 10 క్వశ్చన్స్ అనేవి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, క్లోజ్ టెస్ట్ అడుగుతున్నారు. సో ఇవన్నీ తెలియాలంటే మీకు ప్రిపోజిషన్స్ అంటే ఏంటో తెలియాలి, యాడ్వర్బ్ అంటే ఏంటో తెలియాలి, యాడ్జెక్టివ్ అంటే ఏంటో తెలియాలి. సో ఇలా మీకు ఆ బ్లాంక్స్లో వచ్చే ఏ వర్డ్ ఫిట్ అవుతుంది అనేది మీకు క్లియర్గా తెలియాలి. అండ్ మీ రీడింగ్ స్కిల్స్ బాగా ఉంటేనే మీకు ఆ వర్డ్ ఆ బ్లాంక్లో ఏది ఫిట్ అవుతుంది అనేది క్లారిటీ అనేది వస్తుంది. రీడింగ్ స్కిల్స్ ఎప్పుడు ఇంప్రూవ్ అవుతాయి, మీరు డైలీ న్యూస్ పేపర్ చదివితే. ఈ 10 డేస్ సారీ ఈ 30 డేస్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ అనేది చదవండి. ఇంకా మీకు ఈ ఆ రీడింగ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి అండ్ అలాగే ఈ రూల్స్ అనేవి చదవండి. సో మీకు తక్కువ టైం ఉంది కాబట్టి మీరు ఎక్కువ టైం అనేది చదవడానికి ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మీరు వీక్ 1 అంతా కంప్లీట్ ఈ రూల్స్ అనేవి నేర్చుకోండి. సో ఎర్రర్ డిటెక్షన్ రూల్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, కాంప్రహెన్షన్, క్లోజ్ టెస్ట్, ఇంప్రూవ్మెంట్ ఈ రూల్స్ అన్నీ తెలుసుకున్న తర్వాత వీక్ 2 వచ్చేటప్పటికి వీక్ 2, 3 ఇవి ప్రాక్టీస్ చేయండి. సేమ్ 50 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, డైలీ 50 క్వశ్చన్స్.
క్లాజ్ టెస్ట్ అయితే ఒక 10 క్లాజ్ టెస్ట్ కాంప్రహెన్షన్ అయితే 10 కాంప్రహెన్షన్స్ సో ఇట్లా మీరు 10 10 అనేది చదువుకుంటారండి సేమ్ మళ్ళా డైలీ టెస్ట్ అనేది ప్రతి టాపిక్ వైస్ మీరు డైలీ టెస్ట్ అనేది రాయాలి అలాగే వీకెండ్ టెస్ట్ వీకెండ్ టెస్ట్ అంటే ఏంటి మీకు ప్రతి వీక్ ఎండ్ నా సెక్షనల్ టెస్ట్ అనేది రాయాలి ప్రతి వీక్ కి మీకు ఇంగ్లీష్ సెపరేట్ సెక్షన్ అనేది పెట్టుకొని ఆ సెక్షన్ టెస్ట్ అనేది రాయాలన్నమాట సో ఇట్లా మీరు ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ సో మీకు ఫస్ట్ వీక్ లో ఫస్ట్ వీక్ నుండి థర్డ్ వీక్ వరకు మీకు కంప్లీట్ గా మీరు ఈ ప్రాక్టీస్ చేయాల్స్ ని అన్ని చదువుతా ఉంటారు అండ్ వీక్ 1 లో మీకు రూల్స్ తెలుస్తాయి వీక్ 2 లో మీరు ఆ రూల్స్ ని యూస్ చేస్తూ ఇవి ప్రాక్టీస్ చేస్తారు వీక్ 3 వచ్చేటప్పటికి కంప్లీట్ గా అన్ని ప్రాక్టీస్ అన్నమాట సో ఇచ్చిన టాపిక్స్ అన్ని మీరు డైలీ ప్రాక్టీస్ చేయడము డైలీ ఒక టెస్ట్ రాయడము అండ్ వీక్లీ ఒక టెస్ట్ రాయడం మీకు టెస్ట్ అనేది ఇంపార్టెంట్ సో టెస్ట్ అనేది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ సో టెస్ట్ లేకుండా మీరు ఎంత ప్రిపేర్ అయినా అదంతా యూజ్ అవ్వదు మీరు తెలుసుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఇంప్లిమెంట్ చేసిన దాన్ని గుర్తుపెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా టైం లిమిట్లో చేయగలగాలి అంటే ఖచ్చితంగా మీరు టెస్ట్ అనేది రాయాల్సి ఉంటుంది సో ఇలా ఇలా అన్న ఇలా కనుక మీరు ప్లాన్ చేసుకుంటే కనుక ఇంగ్లీష్ చాలా ఈజీగా మీరు మార్క్స్ గెయిన్ చేయగలరు తక్కువ టైంలో ఎక్కువ స్కోరింగ్ వచ్చేది ఏంటి అంటే ఇంగ్లీష్ ఇంగ్లీష్ వచ్చేది మీరు ప్రాక్టీస్ వల్ల మీరు ఎంత దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తే అంత బాగా వస్తుంది మీరు భయపడినంత కాలం మీరు ఈజీ క్వశ్చన్స్ కూడా మీరు మార్క్స్ కోల్పోవాల్సి వస్తుంది అన్నమాట కాబట్టి ఖచ్చితంగా మీరు ఇంట్రెస్ట్ చూపించి ఈ 1 మంత్ క్లియర్గా చదువుకున్నారు అని అంటే ఖచ్చితంగా మంచి స్కోర్ అనేది గెయిన్ చేయొచ్చు సో ఇది ఒక 30 డేస్ ప్లాన్ హోప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఇట్లానే ఫాలో అవ్వండి నేర్చుకోండి ప్రాక్టీస్ చేయండి నేర్చుకోండి ప్రాక్టీస్ చేయండి దట్స్ ఇట్ ఓకే సో ఇంకేమన్నా మీకు ఏమైనా సజెషన్స్ కావాలి అన్నా కానీ నాకు కింద కామెంట్ సెక్షన్లో అడగండి హోప్ మీకు ఈ వీడియో యూజ్ అయింది అనుకుంటున్నాను యూజ్ అయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో హ్యావ్ ఎ నెక్స్ట్ డే